అంటాడు లక్ష్మణుడు. కర్తవ్యే వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభి అంటాడు. కర్తవ్యం లక్ష్మణ, ఎలా పడితే అలా కొత్తగా కట్టిన ప్రాంగణంలో బ్రతకకూడదు. శాస్త్రం చెప్పింది వాస్తు శమనం చెయ్యాలి అంటాడు. అంటే వాస్తు పూజ, వాస్తు పూజ ఏ ఇంట చేసి గృహప్రవేశం చేస్తారో ఆ ఇంటి యజమాని దీర్ఘాయుర్దాయంతో ఉంటాడు. వాస్తు పూజ చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి సుఖశాంతులను దీర్ఘాయుర్దాయాన్ని పొందలేడు, సంతోషాన్ని పొందలేడు అంటాడు. ఎందుచేత అంటారేమో, విషయం ఏమిటో తెలుసుకోకుండా అదంతా చారస్తామనడం చాలా తేలిక. శాస్త్రం ఉత్తినే మాట్లాడదు. అన్నిటికన్నా బహుదోషభూయిష్టమైన విషయం ఏమిటి అంటే ఇల్లు కట్టుకోవడమే. ఎందుచేతనో తెలుసా, ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక దోషాలు దొల్లుతాయి. అసలు మామూలుగా ఇల్లు కట్టుకుంటేనే దోషం దొల్లుతుంది. ఎందుచేత, ఇంటికి ఒక కిటికీ కావాలి. ఒక చెట్టుని కొయ్యాలా వద్దా? ఒక్కొక్క మహావృక్షాన్ని నరికినప్పుడు దాని ప్రాణం అంత తేలిగ్గా ఏం పోదు, చాలా కాలం ఆవహించి ఉంటుంది. దాన్ని రంపం పెట్టి కోసి చిత్రియ పట్టి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏడుస్తుంది ఆ చెట్టు. ఇంటికి తలుపులు చేసావు, ద్వారబంధాలు చేసావు, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టావు. అందుకే యజమాని తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలంటారు. అప్పుడు అవి చూసి సంతోషిస్తాయి. తప్పక మా కోసం కట్టుకున్నా ఇంకొక చెట్టు పెంచుతున్నాడు అని సంతోషిస్తాయి. యజమాని తన చేత్తో తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలి. తప్ప మొక్కలో నీళ్లు పోయకుండా యజమాని ఉండకూడదు. తన ఐశ్వర్యవంతుణ్ణి కదా అని వీధిలో వాళ్ళు ఎవరో మొక్కలకి నీళ్ళు వస్తుంటే తను ఒక్క మొక్కకి పోయకుండా ఒక నించుని ఉండకూడదు. తప్పది కాబట్టి అదే తప్పైతే అసలు ఇవాళ ఇల్లు కట్టుకుంటున్న విధానం మరీ దోషభూయిష్టం. మట్టిని కాల్చనే కూడదు అని శాస్త్రవాక్కు. మట్టిని అగ్నిహోత్రంతో కాల్చకూడదు. అందుకే పూర్వం ఇళ్ళన్నీ మట్టితో మిత్తి చేసి ఉండేవి తప్ప ఎవరూ కూడా ఇటకలు అనేటటువంటి పదార్థాన్ని వాడేవారు కాదు. సరే, ఇప్పుడు ఇవాళ్ళ రోజుల్లో అవన్నీ సాధ్యమవుతాయా అన్న దాంతో నేనేమీ చర్చకి వెళ్ళటం లేదు. కానీ మట్టిని కాల్చడమే దోషం అయితే, మరి మట్టిని కాల్చిన సిమెంటు ఇటకతో ఇల్లు కట్టుకున్నవాడు కనీసం దాని పరిహారార్థం వాస్తు పూజ కూడా చేయకపోతే అవి ఏడవు, వాటి ఏడుపు కొట్టదు. ఇంట్లో ఉన్నవాడికి ఎలా ఉంటాడు సుఖశాంతులతో? రాముడు అప్పుడు చెప్పాడు, కర్తవ్యే వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభి. 10 కాలాలు బతికాలనుకున్నవాడది చిన్న పర్ణశాలైనా సరే వాస్తు పూజ చెయ్యవలసిందే లక్ష్మణ అన్నాడు.